ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ అమరావతిలో పాదయాత్ర చేసి నిన్న ముగింపు సభలో సత్యకుమార్ అనేటువంటి వ్యక్తి అసత్యమైనటువంటి మాటలు మాట్లాడారు ఆయన మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఆయన తన స్థాయిని మరిచి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఎల్లో మీడియాని ఎత్తనబెట్టుకొని ఎక్కువ కవరేజ్ ఇస్తుంది అన్నటువంటి ఆత్రంలో ఆ ఆలోచనతో వ్యక్తిగతంగా మాట్లాడడం దృష్టికరం ఆయనను సత్యకుమార్ అనే దానికన్నా అసత్యకుమార్ అన్నటువంటి పేరు పెట్టుకుంటే మంచిది ఎందుకు అంటే తను బీజేపీ ప్రధాన కార్యదర్శిని చెప్పుకుంటూ రాష్ట్రపతి ఎన్నికలలో ఎవరైతే గిరిజన మహిళ అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు మీకు కోరలేదన్న తర్వాత ఆయనను ఏ రకంగా పైన పార్టీ వాళ్ళు ఆయన చీవాట్లు పెట్టినటువంటి అంశం అందరికీ తెలిసిన అంశమే అలాగే ఆయన ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉండాలా అని ఆలోచన చేసేటువంటి వ్యక్తులలో ఎవరైతే బ్యాంకును మోసం చేసి కేసులకు భయపడి పార్టీలు మారినటువంటి సుజనా చౌదరినో లేకపోతే సీఎం రమేషో ఇంకొకరు వాళ్ళతో కొమ్ము కాస్తూ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీనే బలోపేతం చేయాలని బీజేపీలో ఉంటూ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అంటే కూడా బాబు జనతా పార్టీగా మార్చారు బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు వాళ్ళ ఉద్దేశంలో ఇది బాబు జనతా పార్టీ అనేటువంటి ఉద్దేశాన్ని అర్థం వచ్చేలా వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు ఆయన మాట్లాడిన మాటలు ఒకటే ఆయనను డైరెక్ట్గా అడుగుతున్నాను సత్యకుమార్ గారు మీరు ప్రధాన కార్యదర్శి అంటున్నారు భారతీయ జనతా పార్టీ ఏదో పాదయాత్ర చేస్తుంది అంటున్నారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేయలేదంటున్నారు మరి ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ రకంగా మేము మేలు చేస్తున్నాం అన్నటువంటిది మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే మంచిదని తెలియజేస్తూ అదే రకంగా మీరు 2018లో కర్నూలులో హైకోర్టు పెట్టాలా అని చెప్పి ఒక డిక్లరేషన్ కూడా చేశారు తారీఖు కూడా కర్నూలులో 23 ఫిబ్రవరి 2018లో భారతీయ జనతా పార్టీ డిక్లరేషన్ అని చెప్పి కర్నూలులో హైకోర్టు పెట్టాలి అని చెప్పి డీసెంట్రలైజేషన్ చేయాలా అని చెప్పి మీరే డిక్లరేషన్ ఇచ్చారు ఎందుకు కర్నూలుకు న్యాయ రాజధాని విషయంలో మీరు నోరు మెదపట్లేదు మీ చేతిలో ఉండింది ఎందుకు చేయలేకపోతున్నారు అని చెప్పి డైరెక్ట్గా అడుగుతున్నాను అదే సమయంలో డిక్లరేషన్ చేసే సమయంలోనే అమరావతి స్కామ్ క్యాపిటల్ అన్నటువంటి మాట మీ నోట్లో నుంచి వచ్చిందా లేదా అని చెప్పి మీరు ఒక్కసారి దానిపైన ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు ఒకసారి తిరిగి తెప్పించుకుంటే మంచిది ఆ రోజు అమరావతిలో పూర్తిగా స్కాములు జరుగుతాం స్కాములు జరిగినాయి లక్షల కోట్లు మింగేశారు అది అమరావతి కాదు అది స్కామ్ క్యాపిటల్ అన్న మాట వాళ్ళే మాట్లాడినట్టు మాటలు పోనీ ఈరోజు డీసెంట్రలైజేషన్ను వ్యతిరేకిస్తున్న నోట్లో నుంచి మీరు చెప్పండి డైరెక్ట్గా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్ బాగుండాలా అని చెప్పి ఆలోచన చేసి ఏదైతే అమరావతి ఉందో అక్కడ శాసన రాజధానిగా దాన్ని కంటిన్యూ చేసుకొని కర్నూలులో అందరూ చెప్పిన విధంగానే ఓ పక్క చంద్రబాబు నాయుడు కర్నూలుకి వచ్చి ఆయన అంటాడు మళ్ళీ వ్యతిరేకిస్తాడు బయటికి పోయి కర్నూలులో రాజధాని ఉండేదానికి ఎందుకు న్యాయ రాజధాని ఉండేదానికి ఎందుకు వీళ్ళకందరికీ మనసు ఒప్పట్లేదో ఒకసారి తెలియచేయాలి అదే రకంగా వైజాగ్లో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో బాగా త్వర త్వరగా అక్కడ ఈరోజు జీడిపిలో తీసుకుంటే దేశవ్యాప్తంగా 10th సిటీగా ఉంది ముంబై చెన్నై హైదరాబాద్ లాంటి సిటీలతో భారతదేశంలోనే 10వ సిటీగా జీడిపి వచ్చేటువంటి సిటీలో మనం ఇంకా అభివృద్ధి చేసుకుంటే అక్కడ ఇన్కమ్ పెరిగి మన రాష్ట్రానికి ఎంతో బాగు జరిగినటువంటి అంశాన్ని చేతులారా తన స్వార్థంతో తను ఇన్వెస్ట్ చేసినటువంటి భూములకు నష్టం జరుగుతుంది తన బినామీలకు నష్టం జరుగుతుంది అని చెప్పి ఎంతసేపు అమరావతి అని పట్టుకొని వైజాగ్ను డెవలప్ కానీయకుండా అడ్డుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఆయన పంచన చేరి ఆయనకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ సత్యకుమారు ఇంకొక భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఈరోజు దాంట్లో భాగస్వాములు అవుతున్నారు
వీళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి రాజధాని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే వైజాగ్ సిటీని ఎంతో బాగా చేసిండేవాళ్ళు. ఆయన చెప్పినప్పటి నుంచి వ్యతిరేకంగా కోర్టులకు పోయి స్టేలు తీసుకొని వచ్చి ఎంతసేపు అక్కడ వైజాగ్లో ఉండకూడదని దుర్బుద్ధితో వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం రాష్ట్ర ప్రజలకు ఈరోజు నష్టం చేకూర్చారు. వీళ్ళ వల్ల ఎంతో అభివృద్ధి చెందాల్సినటువంటి వైజాగ్ మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో ఇన్కమ్ రావాల్సినటువంటిది వీళ్ళ స్వార్థం వల్ల వాళ్ళ సొంతంగా నష్టపోతున్నారన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలతో వీళ్ళు సహకరించకపోవటం వల్లనే ఈరోజు మనం నష్టపోయాం. అదే రకంగా 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్పింది. ఈ అశ్వత్ కుమార్ ఏం చేస్తున్నావు, ఎందుకు ఇప్పించలేకపోతున్నావు, నోరు తెరిగి దాని గురించి మాట్లాడు, నీకు ధైర్యం ఉంటే అది మాట్లాడలేరు. అదే రకంగా రాయలసీమకు సంబంధించి ఇక్కడ ఏదో ఫ్యాక్షనిస్ట్ ఏదో చేస్తున్నారని మాట్లాడారు. మీకు నిజ చిత్తశుద్ధిని అంటే దాదాపుగా 8 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు. మీరు రాయలసీమకు ఏం చేశారో ఒక మాట చెప్పండి. చేసినటువంటిది ఏదైనా రాయలసీమకు చేశారు అని అంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే. రాజశేఖర రెడ్డి గారు పున్నాన పోతిరెడ్డిపాడు కానీ హంద్రినీవా గాలేరునగిరి ఒక కొలికొచ్చే. మరి ఈరోజు గెండికోటలో 16 టీఎంసీలు పూర్తిగా అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు నిలబట్టగలిగారు గెండికోటలో. అదే రకంగా చిత్రావతి కానీ పైడిపాలెం కానీ ఈరోజు గొల్లపల్లి కానీ అన్నింటిలో నీళ్ళు నిలబడ్డాయి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కారణం కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ యుద్ధ ప్రతిపాదన చేస్తుంటే దానిపైన నోరు మెదపకుండా ఇండైరెక్ట్గా సహకారం అందిస్తున్నట్టు మీరు మాట్లాడే అర్హత ఉందా అని చెప్పి మీకు ప్రశ్నిస్తున్నాను. మరి ఎందుకు భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ రాయలసీమకు ఏం జరగలేదంటే, మీరు 8 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరేం చేశారో చెప్పండి అని అంటే నోరు మెదిపే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఈ రకంగా ఎప్పుడు రాష్ట్రాన్ని నష్టపరిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు భుజాన మోస్తూ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అన్నది కనపడకుండా బాబు జనతా పార్టీగా మీరు మార్చుకున్నారు. పులివెందుల గురించి మాట్లాడారు, రా పులివెందులు కూర్చొని మాట్లాడదాం, పులివెందులు ఎంత అభివృద్ధి చెందింది, గతంలో ఎలాగుండింది, ఇప్పుడు ఎలాగుంది, రాజశేఖర గారి హయాంలో ఎలా ఉండింది, ఇప్పుడు జగన్ గారి పిల్లలు ఎలా డెవలప్ జరుగుతుంది, మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అన్యాయాలు చేశాడు పులివెందులు అటువంటిది చర్చించుకున్నాం, ధైర్యం ఉంటే రా. లేదు నీ వైపు నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ఏమి ఇచ్చినావో ఒకసారి చెప్పు. అన్ని రకాల మీరు ఈ రాష్ట్రాన్ని నష్ట చేస్తూ అన్ని రకాల ఈ రాష్ట్రానికి చెందవలసినట్టు ఏవి చెందనీయకుండా ఈరోజు రేషన్ బియ్యం విషయంలో కూడా మీరు అడ్డుపడుతున్నారు. ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం పరిధిలో వాళ్ళు ఇచ్చేటువంటి 60% కూడా లేదు రేషన్ బియ్యం. ఈరోజు ఎంతోమంది పేదలకు దాదాపుగా 70 లక్షలు కాటకు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంటే 40 లక్షల కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రేషన్ అందుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బేరు చేస్తోంది ఇవన్నీ కూడా. ముఖ్యంగా నిన్న తను మాట్లాడుతూ గంజాయి గురించి మాట్లాడాడు. రాష్ట్రంలో ఏదో గంజాయి సాగు జరుగుతుంది, దానివల్ల దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి సరఫరా చేస్తున్నారు. సిగ్గుండాలకు మాట్లాడడానికి ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో మీకు మెజార్టీ లేకపోయినా దొంగగా దెబ్బకొట్టి ప్రభుత్వాలను అన్నింటి స్వాధీనపరచుకొని మీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏం చేస్తున్నారు, గాడిదలు కాస్తున్నారా వాళ్ళు? మీరే కదా సెంట్రల్లో ఉన్నారు, దేశమంతా గంజాయి సరఫరా అయితే మీరు నిరూపించండి ఒకటైనా కూడా. అంటే ఇవన్నీ మాటలు, నీ మాటలు, ఈ మాటలు అన్నీ కూడా అసత్యమైనటువంటి మాటలు అనేటువంటిది ఇక్కడ స్పష్టమవుతోంది. ఈరోజు దేశంలో మెజార్టీ లేని రాష్ట్రాలలో కూడా మెజార్టీ ప్రభుత్వాలను కూడా కుప్పగూల్చి చిచ్చులు పెట్టి రాష్ట్రాలని అధికారాలని మీరు చెగ్గించుకుంటున్నారు కదా. మీ స్వాధీనంలోనే రాష్ట్రాలన్నీ ఉన్నాయి కదా. మీకు ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఎన్క్వైరీ చేసి ఒక్కటైనా ప్రూవ్ చేయండి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ప్రభుత్వం అలాంటి వాటిని చేస్తుందా అని చెప్పి ఒకటి నిరూపించండి. మీరు చేస్తూ గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో గంజాయిని అంతా పెంచి పోషించాడు ఆయన. ఆ రోజే ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు కానీ అయ్యన్న పాత్రుడు కానీ ఆ రోజే మాట్లాడారు, ఇక్కడ గంజాయి అంతా కూడా సాగు అవుతుంది, దేశంలో ఇది అడ్డగా మారింది అని చెప్పి వాళ్ళ హయాంలోనే వాళ్ళు మాట్లాడారు. అవన్నీ మర్చిపోయారా? ఈరోజు అటువంటి ఎక్కడ అసంఘ కార్యక్రమాలు జరగకుండా ఎక్కడికక్కడ చర్యలు చేపడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతున్నటువంటి ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసేటువంటి మీ నీచ చరిత్ర ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ఏం చేయలేకపోయారు. ఎప్పుడు ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలా, లేకపోతే రాష్ట్రంలో ఏదో జరుగుతుందని క్రియేట్ చేయాలా అని చెప్పి యెల్లో మీడియా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే రాష్ట్రంలో అంత మంచి జరుగుతున్నా ఎప్పుడు అసత్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఏదో కన్ఫ్యూజ్ చేసేయాలి ప్రజలు అన్నటువంటి ఆలోచనతో మీరున్నారు. కానీ ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రంలో కంట్రోల్గా ఉంటాయి. వ్యవస్థలన్నీ కూడా సెటిలేట్ అయ్యేటువంటి విధానాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని పూర్తిగా దాని వ్యవస్థల్ని గౌరవించే పద్ధతి జరుగుతోంది. గతంలో ఎప్పుడన్నా మీ హయాంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారు, డైరెక్ట్గా కలెక్టర్లతోనే మా వాళ్ళు చెప్పినట్టు చేయండి అని చెప్పేది.
ఇక్కడికే వచ్చారు అనేక సార్లు భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చినారు వాళ్ళ కొల్లీ వాళ్ళిద్దరూ భాగస్వామ్యంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సార్లు కడపకు వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడేది ఏంటంటే మాకు ఆ అధికారి వద్దు ఈ కలెక్టర్ వద్దు ఆ ఎస్పీ వద్దు మీరు చేసినటువంటివన్నీ కూడా వీళ్ళు ఎక్కడ అడ్డుకుంటున్నారు మేము మా దొంగ వ్యవహారాలకంత సహకరించాలా ఇవి మాట్లాడేవాళ్ళు లేకపోతే ఈ ప్రాంతానికి పలాంది కావాలా అని చెప్పి ఏ రోజు కోరిన ఇది కాదు వీళ్ళు అంతా కూడా అందుకనే ఒక చిన్న డెవలప్మెంట్ కూడా వాళ్ళ హయాంలో ఏది కూడా చేయలేకపోయినారు అదే రకంగా ఈరోజు అన్ని మాటలు మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ మీకు దమ్ము ధైర్యము అని ఉంటే 2014 2019 మీ మేనిఫెస్టోలు తీసుకురండి మా మేనిఫెస్టో తీసుకొస్తాం చర్చ జరుపుదాం ఆ ధైర్యం మీకుందా ప్రజలకు కమిట్మెంట్గా మేము చేసామో మీరు చేశారో ధైర్యము దమ్ము ఉంటే రండి చర్చించుకుందాం మీ మేనిఫెస్టోలు బయటకు ఎత్తుకొని రండి ఇది చేతిలో పట్టుకోండి ఇవన్నీ వైఫల్యాలన్నీ కూడా పెట్టుకొని ఒక పార్టీ సభ్యత్వం తీసుకొని తను ఇంకొక పార్టీకి కొమ్ము కాసేటువంటి విధానాన్ని అవలంబిస్తూ సిగ్గు లేకుండా వివరిస్తున్నటువంటి వీళ్లకు ప్రజలు గుణపాఠం చెప్తారు ఒక పార్టీ సభ్యత్వం తీసుకొని ఇంకొక పార్టీ అధికారం కోసమో లేకపోతే వాళ్ళ వ్యాపారాల కోసమో ఇంకొక పార్టీని కొమ్ము కాసే ఇంకొక పార్టీ అజెండాను పెట్టుకొని ఇంకొక పార్టీలో కొనసాగడం సిగ్గులేని చర్య ఇవన్నీ కూడా అమరావతిలో ఈయనకు భూములు ఉన్నాయి ఎవరికి అసత్య కుమార్కు ఆయన అనుచరులు బినామీలు భూములు ఉన్నాయి అదే రకంగా ఆయన గురువర్యులకు కూడా భూములు ఉన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి గురువర్యుల్ని వెనకబెట్టుకొని ఇంకొక అజెండాతో చేస్తున్నటువంటి నీకు ఈరోజు రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఇష్టానుసారం వ్యక్తిగతంగా మాట్లాడే నీ మాటలన్నీ కూడా ఎవ్వరు హర్షించరు ఇక్కడ ఏదన్నా ప్రజలకు మేలు జరుగుతుంది అని అంటే తను ఆయన మా నాయకుడు రాజశేఖర్ గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నారు వైజాగ్లో ఏ కొండలు పెండుతున్నారు దోచుకుంటున్నారని సిగ్గుల మీరు దోచుకునే ఆ వైజాగ్ అనేటువంటిది నాశనం చేశారు అక్కడ ఉన్న రికార్డ్స్ని ట్యాంపర్ చేసి ఇష్టానుసారం భూములు స్వాధీనం చేసుకొని దొంగ పత్రాలన్నీ చేసుకొని లాస్ట్కి హుదూద్ తుఫాన్లో రికార్డ్స్ అన్నీ పోయినాయని చెప్పి క్రియేట్ చేసిన నీచ చరిత్ర మీది అప్పుడు ఇద్దరు భాగస్వామికులుగా ఉన్నారు మీరు మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అవినీతి ఆరోపణలు ఇంకొకరి పైన చేస్తారా ఈరోజు 162,000 కోట్లు ఒక్క రూపాయి అవినీతి జరగకుండా ప్రజలకు డైరెక్ట్గా చేరింది అవినీతి అనేటువంటిది ఉండకూడదు అని చెప్పి దాన్ని రూపాపాలని చెప్పి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతాం కేవలం కొంతమంది మా పైన వ్యతిరేకంగా మాట్లాడే మాటలు ఎవరంటే దళారులు బ్రోకర్లు ఆ లంచాలకు అలవాటు పడి అది చేతకు వాళ్ళ చేతకు అందలేదని చెప్పి మాట్లాడే వాళ్ళు మాత్రమే మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇంకెవరూ మాట్లాడట్లేదు ఒక్కటే సత్యకుమార్ గారు నీకు మీడియాలో కవరేజ్ కోసమో లేకపోతే ఒక వారి కోసం నువ్వు పనిచేయాలనుకున్నప్పుడు ఒక దానికోసం నువ్వు పనిచేయ నీ అజెండా పెట్టుకొని ఆ దాన్నే నువ్వు హైలైట్ చేయాలనుకునే ప్రయత్నంలో భాగంగా ఇంకొకరిపైన బుర్జల కార్యక్రమం చేస్తే బాగుండదు నిన్ను ఈరోజు సూటిగా చెప్తున్నా అడుగుతున్నా నిన్ను నువ్వు డైరెక్ట్గా నిన్ను ఈరోజు క్వశ్చన్స్ చేశాను నీ మేనిఫెస్టో బయట పెట్టని చెప్పాను నువ్వు స్పెసిఫిటీస్ ఎందుకు లేకపోయినావో చెప్పాను అడుగుతున్నాను పోలవరానికి సంబంధించినటువంటి పూర్తి ప్యాకేజ్ దానికి ఏదైతే మీరు మాట చెప్పారో ఎందుకు అవి ఇప్పించలేకపోతున్నావో చెప్పాము మీరు సిగ్గు లేకుండా 10,000 ఆత్మకూరులో పోటీ చేశారు ఆ 2 ఎన్నికలలో కూడా నేను ఛాలెంజ్ చేశాను మీకు మీరు స్పెషల్ స్టేటస్ కడపకు చెప్పినటువంటి స్టీల్ ప్లాంటు పోలవరం పైన పూర్తి అష్యూరెన్స్ ఇవ్వండి మీ పోటీ నుంచి తప్పుకుంటామని కూడా చెప్పడం జరిగింది ఆ రోజు నోరు మెదపలేదు మీరు ఈరోజు కూడా చెప్తున్నాం రాజకీయంగా మీ చేతిలో ఉన్నటువంటిది అది ఈ రాష్ట్రానికి మంచి జరగాలంటే స్పెషల్ స్టేటస్ ఇవ్వండి పోలవరానికి పూర్తిగా మీరు చెప్పిన కమిట్మెంట్ ప్రకారం చట్టంలో పొందుపరిచినటువంటిది చేయండి కడప స్టీల్ ప్లాంట్ చట్టంలో పొందుపరిచింది ఇవి చేయి ఈ 3 చేయండి చాలు ఇంకా మీరు ఏ వేరేటివి ఏమి అడగం మిమ్మల్ని ఈ 3 కూడా మా హక్కు మీరు కూడా చెప్పారు మేనిఫెస్టోలో పొందుపరిచారు చట్టంలో కూడా ఉన్నటువంటివి ఇవి చేసి తర్వాత మీరు నోరు తెరవండి అంతవరకు ఎవరికి నోరు తెరిచే హక్కు కూడా లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను మా ఎంపీ మాధవ్ గురించి మాట్లాడుతున్నారు నిన్న మా పార్టీ గౌరవ అధ్యక్షుడు సజ్జన రామకృష్ణారెడ్డి గారు దీనిపైన స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు ఒకవేళ ప్రూవ్ అయితే చర్య చేపడతాము అని చెప్పి అదే రకంగా ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఏదో గాంధీలాగా మాట్లాడుతున్నారు కాల్మనీ సెక్స్ రాకెట్లో ఎంతోమంది వేల మంది మహిళల శీలాలతో ఆడుకున్నటువంటి ఈ సిగ్గులేని వాళ్ళు ఇతరుల గురించి మాట్లాడే హక్కు లేదు నీచాది నీచంగా ప్రవర్తించి వడ్డీల కోసం కుటుంబంలో గౌరవంగా బతుకుంటున్నటువంటి మహిళల్ని రోడ్డుకి ఇచ్చిన చరిత్ర వీళ్ళది
ఎంతో మంది జీవితాలను నాశనం చేసిన చరిత్ర వీళ్ళది. స్వయంగా రాజధానిలో వాళ్ళ హెడ్ ఆఫీస్లోనే పనిచేసినటువంటి మహిళలు బయటకు వచ్చి అక్కడ పనిచేయాలనంటే ఏ రకంగా మనసొత్తం చంపుకోవాలని చెప్పి ఒక అక్క చెల్లెలు అక్కడ మాట్లాడారు బయట మీడియాతో ఓపెన్గా అంటే వాళ్ళ నీచ చరిత్ర వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోకుండా ఇతరుల పైన బుద్ధ జరుగుతున్నారు. ఒకవేళ మేమంటే మీ మాదిరి బేసిజాలకుపో, మీ మాదిరి సొంత అజెండా మోసుకోం, మా పార్టీ అజెండా ఒకటే, ఒకవేళ తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే చర్యలు చేపడడానికి వెనుకాడము అని చెప్పి నిన్న చెప్పాం, దాన్ని తిరిగి చెప్తున్నాం. ఒకటే అంటే వీళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకోమంటున్నాం. రీసెంట్గా మీ పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన మహిళలు, అక్కడే మీతో పనిచేసిన మహిళలను మీరు ఏ రకంగా అసభ్యంగా ప్రవర్తించారో వాళ్ళు చెప్పినటువంటి మాటలను ఒక్కసారి మీరు తెప్పించుకొని చూడండి. కాల్మని సెక్స్ రాకెట్లో వేలాది మంది మహిళల శీలాలతో ఆడుకున్నటువంటి మీ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు నిజంగా మహిళల శాపనార్థాలతో వాళ్ళకి చేసిన నష్టం జీవితాంతరం మిమ్మల్ని వెంటాడుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను.